యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ నెల 11న జరిగిన మహిళ హత్య కేసును భువనగిరి పోలీసులు ఛేదించారు. నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు డీసీసీబీ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. కేసు వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించారు. అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఒక వృద్ధ ఒక లేడీ చనిపోయి ఉన్నది. సో ఆమెను ఐడెంటిఫికేషన్ మనం చూస్తే ఆమె పేరు చోడబైన లక్ష్మి, 37 ఇయర్స్ ఉంటుంది. ఆమె ఈ సెక్యూరిటీ గార్డ్గా అపోలో హాస్పిటల్లో వర్క్ చేస్తుంది. మిడ్ లైఫ్ వెల్నెస్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్లో ఈమె సెక్యూరిటీ గార్డ్గా అక్కడ వర్క్ చేస్తుంది. సో దీంతో ఆమె అక్కడ చనిపోయిన దగ్గర మనం చూస్తే ఒక బ్లేడు అండ్ స్టోన్స్ అవి ఉన్నాయి. అక్కడే బీర్ బాటిల్లు, ఒక బిర్యానీ పార్సల్ చేసుకుని వచ్చిందంతా కూడా ఉంది. సో ఆమె తీసుకొచ్చిన తర్వాత మనం ఇది ఎవరు చేశారా అని చెప్పేసి ఒక టీం ఫామ్ చేయడం ఉంది. ఈ ఏసీపీ భుజంగరావు గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ సుధాకర్, ఇన్స్పెక్టర్ జానయ్య అండ్ ఎస్ఐ అంజయ్ వెళ్తాం. దీంతో ఈరోజు మార్నింగ్ మనకు అనుమానం ఉన్న వ్యక్తి ఎవరైతే దీన్ని అక్యూజ్ ఉన్నారో వాళ్ళ కోసం కావాల్సి ఉంటే ఈరోజు పాతగుట్టలో గాయత్రి హోటల్ దగ్గర ఈరోజు మార్నింగ్ 11:30 మనం అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ నిందితుడి పేరు ఆర్ఏ కుమార్, ఇతన్ని 27 సంవత్సరాలు. ఇతను కూడా ఈ మృతురాలు ఒక ఊరే, వీళ్ళిద్దరిది కూడా ధర్మగడ్డ తండా పెద్దమాడూరు పాలని దేవరుప్పల మండల్ జన్గావ్ డిస్టిక్ ఎక్కి భువనగిరి బస్ స్టేషన్కి వచ్చి భువనగిరి బస్ స్టాండ్లో ఆటో తీసుకొని యాదగిరిగుట్టకి వెళ్తారు. యాదగిరిగుట్టలో ఒక లాడ్జ్లో రూమ్ తీసుకొని ఏమైనా అక్కడ చంపాలనుకుంటాడు. కానీ అక్కడ రూమ్ దొరకపోవడంతో మళ్ళీ అక్కడ ఆటో ఎక్కేసి టువర్డ్స్ భువనగిరి వస్తూ ఈ వివేరా హోటల్ దగ్గర అక్కడ వాళ్ళు ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది పార్సల్. అండ్ అక్కడే ఒక ఈ వైన్ షాప్స్కి వెళ్ళి అక్కడ బీర్, ఒక 4 బీర్ టిన్స్, ఒక 2 బీర్ బాటిల్స్ అన్నీ తీసుకొని వివేరా హోటల్ నుంచి టువర్డ్స్ ఒక 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత అక్కడ దిగేసి ఆటోని పంపించడం జరుగుతుంది. ఒక లేఅవుట్ దగ్గర దిగి వీళ్ళు రోడ్డు పక్కనే, అంటే హైదరాబాద్ వరంగల్ రోడ్ ఏదైతే ఉందో ఆ హైవే పక్కనే లోపలికి ఒక 200 మీటర్స్ దూరం వెళ్ళేసి ఆ గుట్టల్లో ఆ పొదలు చెట్ల మధ్యలో కూర్చొని వీళ్ళు మాట్లాడుకొని మాట్లాడుతున్న సమయంలో ఈ బీర్ తాగేసి బిర్యానీ తినుకుంటూ మాట్లాడుతున్నారు. ఈ మృతురాలు నాకు లేట్ అయింది, నేను వెళ్ళిపోవాలన్నప్పుడు ఇతను బ్లేడ్ తీసి ఆమెని గొంతు మీద కోయడం జరుగుతుంది. కోసిన తర్వాత ఆమె అక్కడ పడిపోగానే స్ట్రగుల్ చేస్తుంటుంది. అప్పుడు ఒక రాయి తీసుకొని ఆమెని ముఖం మీద రిపీటెడ్గా కొట్టేసి ఆమె చంపడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇతను అక్కడి నుంచి పరారైపోయి యాదగిరిగుట్ట ఏరియాలో ఒక 3 డేస్ నుంచి మనకు అక్కడే తెలుస్తుంది. ఈరోజు మార్నింగ్ మనం అతని ఒక లొకేషన్ మనకు తెలియడంతో ఈరోజు మార్నింగ్ 7:30కి మన గాయత్రి హోటల్ దగ్గర ఈ పాతగుట్టలో అతన్ని అది నిందితుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో మొత్తం కూడా దీంతో కేసును విచారించి జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. ఈ ఏసీపీ భుజంగరావు గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ సుధాకర్, ఇన్స్పెక్టర్ జానయ్య అండ్ అంజయ్య వాళ్ళ టీం అందరూ కూడా ఇతన్ని 4 డేస్ మొత్తం కూడా టీమ్స్ డిప్లాయ్ చేసి పట్టుకోవడం జరిగింది.